शुभोदय बच्चों, आपको शुभ प्रणाम। फर्स्ट क्लास चिल्ड्रन एफएटू टेक्स्ट बुक पेज नंबर 15 ओपन చేయండి అన్న 15। ఇంతకు ముందు క్లాస్ లో మనం ఎక్కడ వరకు నేర్చుకున్నాం, ఏ ఐ ఓ వరకు పదాలు నేర్చుకున్నాం, దానికి సంబంధించి హోమ్ వర్క్ ఇచ్చాను మీకు, మీరు అందరూ చేశారు కాబట్టి ఇవాల నెక్స్ట్ వర్డ్స్ ఏమున్నాయో నేర్చుకుందాం, తర్వాత వచ్చే లెటర్స్ వర్డ్స్ ఏమున్నాయో నేర్చుకుందాం, ఓకేనా? చూడండి, ఆల్రెడీ ఇక్కడ వరకు మనం నేర్చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఇప్పుడు ఏముంది, ఓసే ఇక్కడ వరకు నేర్చుకున్నాం, ఓసే ఓ నేర్చుకున్నాం, ఇప్పుడు ఇది ఏం లెటర్? ఔ, ఔసే ఇక్కడ ఎవరున్నా చూడండి, ఒక ఉమెన్ ఉంది, ఒక స్త్రీ ఉంది కదా, ఔసే ఔరత్, ఔసే ఔరత్ అంటే ఉమెన్, ఔసే ఔరత్ అంటే ఉమెన్, ఔసే ఇక్కడ చూడండి సిరప్ ను చెంచా ఇచ్చాడు, సిరప్ బాటిల్ మనకు దగ్గు వచ్చినా జలుబు వచ్చినా సిరప్ వేసుకుంటాం కదా, సిరప్ బాటిల్ ఇచ్చాడు, చెంచా ఇచ్చాడు, ఔసే ఔషధ్ అంటే డ్రగ్, మందు అన్నమాట, మెడిసిన్, దీన్ని డ్రగ్ అని రాయొచ్చు, మెడిసిన్ అని కూడా రాసుకోవచ్చు మనం, ఔసే ఔషధ్ అంటే డ్రగ్ ఆర్ మెడిసిన్, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి నన్ను ఒకసారి, అంసే అమ్మిచ్చాడు కదా ఇక్కడ, అంసే ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఇది మన శరీరంలో ఒక భాగం, ఓకేనా? చూడండి అంసే అంగ్ అంటే ఆర్గాన్, అంసే అంగ్ అంటే ఆర్గాన్, నెక్స్ట్ అంసే ఇంకేమి ఇచ్చాడు చూడండి ఒకసారి, అంసే ఏమి ఇచ్చాడు ఇక్కడ, అంగ్, అంగ్ తర్వాత ఆర్గాన్ ఇచ్చాడు, ఇంక ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ చూడండి అంసే ఏమి ఇచ్చాడు ఒకసారి, అంక్ ఇచ్చాడు, అంసే అంక్, 1 2 3 4 5 ఇలా నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమని పిలుస్తాం మన నెంబర్స్ ని, అంక్ అని పిలుస్తాం, అంసే అంక్ అంటే నెంబర్స్, ఓకే? మరి అహా సే చూడండి, ఇక్కడ అహా ఇచ్చాడు, ఇక్కడ అహా ఇచ్చాడు, అహా సే అంటే లాఫ్ అనమాట, అహా సే అంటే లాఫ్, ఓకేనా? ఇది అర్థమైంది కదా మీ అందరికి, చిన్న చిన్న పదాలు మీరు నేర్చుకోవడానికి, అవు అమ్ అహా నేర్చుకున్నాం, మరి దానికి సంబంధించిన హోంవర్క్ ఈ రోజు మనం నేర్చుకున్నాం చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 17 ఓపెన్ చేయండి, ఇక్కడ ఏమిచ్చాడు, రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అని ఇచ్చాడు, ఇక్కడ కొన్ని పిక్చర్లు ఇచ్చాడు, వాటికి సంబంధించి ఇక్కడ వాటి పదాలు రాయమని ఇచ్చాడు, అంటే మీకు హిందీలో రాయాలన్నమాట, ఓకే? ఇక్కడ ఏమిచ్చాడు చూడండి, ఈ పిక్చర్ ఏంటి, ఆర్గాన్ అంటే అంగ్ అని రాయాలి ఇక్కడ, ఇదేంటిది రైస్, దానికి హిందీలో రాయాలి వాగన్ అని రాయాలి, నెక్స్ట్ ఇక్కడ ఒక ఉమెన్ ఇచ్చాడు, ఔరత్ అని రాయాలి, అలాగే అహ్ అని రాయాలి, ఇక్కడ ఐరత్ అని రాయాలి, ఇక్కడ ఏక్ అని రాయాలి, ఓకే? ఇది హోంవర్క్. నెక్స్ట్ చూడండి ఒకసారి, దానికి ఎన్ని క్లియర్ ఉన్నాయా, ఏమి లేవు కదా, అర్థమైందని మీ అందరికి, ఇదేమో మన క్లాస్ లో హోంవర్క్ చేశారు, ఇప్పుడేమో ఈ రెండు, ఈ రెండు కూడా మీరు హోంవర్క్ చేయాలన్నమాట, ఓకేనా? ఈ 6 పిక్చర్స్ హోంవర్క్ చేయాలి. మరి హోంవర్క్ టెక్స్ట్ బుక్ లో చేయమని చెప్పారు, మీరు క్లాస్ వర్క్ ఏం రాయాలి, ఐ వర్క్ ఓ వర్క్ పదాలు రాశారు కదా, ఔ అమ్ అహ పదాలు రాసి హోంవర్క్ లో మాత్రం టెక్స్ట్ బుక్ లో కంప్లీట్ చేసి ఇది హోంవర్క్ ఒకసారి రాయండి, అర్థమైంది కదా అందరికి, ఓకేనా? ధన్యవాదాలు.